मुनुगोडु कांग्रेस एम्मेल्ये कोमटिरेड्डी राजगोपाल रेड्डी कांग्रेस नु वीडी बीजेपीलो चेरालनी चूस्तुन्नारु कानी मुंदडुगु वेयलेकपोतुन्नारु कांग्रेस लोने उंटू आ पार्टी पै विमर्शलु चेस्तू बीजेपीनी पोगोडुतुन्नारु अदिगो इदिगो अंटू पार्टी मारे विषयंलो हडावुडी जरुगुतुंदी तप्प राजगोपाल रेड्डी मात्रं कांग्रेस कु राजीनामा चेयडं लेदु बीजेपीलोनू चेरडं लेदु इदे रकमैन गंदरगोळं गत कोद्दि रोजुलुगा चोटु चेसुकुंटूने उंदी केसीआर तो युद्धं प्रकटिस्तुन्नानी टीआरएस ఓడించే పార్టీలో చేరతానని అది బీజేపీ వల్లే సాధ్యమవుతుందని అనేకసార్లు రాజగోపాల్ రెడ్డి చెప్పారు. బీజేపీలో చేరితే రాజగోపాల్ రెడ్డి రాజకీయ భవిష్యత్తుకు ఎటువంటి డోకా ఉండదు. అయినా రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరేందుకు నాంచివేత వైఖరిని అవలంబించడానికి కారణాలు చాలానే ఉన్నాయట. తాను బీజేపీలో చేరితే ముఖ్యమంత్రి అభ్యర్థి స్థాయి వ్యక్తిగా తనకు గుర్తింపు ఇవ్వాలనే లెక్కల్లో రాజగోపాల్ రెడ్డి ఉన్నారట. పార్టీ మారకపోతే చారిత్రాత్మక తప్పు అవుతుందని చెప్పిన రాజగోపాల్ రెడ్డి దాదాపు కాంగ్రెస్ ను వీడడం ఖాయం అయిపోయింది. అయితే బీజేపీ తనను సీఎం అభ్యర్థి స్థాయిలో గుర్తించినప్పుడే ఆ పార్టీలో చేరాలన్నట్లుగా ఆయన భావిస్తున్నట్టుగా కనిపిస్తోంది. రాజగోపాల్ రెడ్డి పార్టీలో చేరిపోతున్నారంటూ బీజేపీ నేతలు పెద్దగానే ప్రచారం చేస్తున్నారు. అయినా ఆయన మాత్రం ఈ విషయంలో సరైన క్లారిటీ ఇవ్వడం లేదు. గతంలోనే బీజేపీలో చేరాలని రాజగోపాల్ రెడ్డి ప్రయత్నించారు. ఆ సమయంలోనే తాను బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి అంటూ ప్రచారం చేసుకున్న ఆడియోలు వైరల్ అయ్యాయి. ఇప్పుడు కూడా అదే విధంగా ప్రచారం చేసుకుంటూ బీజేపీ అధిష్టానం తనను ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిగా గుర్తించే వరకు ఇదే విధమైన సస్పెన్స్ కొనసాగించాలనే లెక్కల్లో రాజగోపాల్ రెడ్డి ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి.